Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మరో కీలక నిర్ణయం. ఇది దేశంలోనే ఫస్ట్ టైం. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్లైన్ రమ్మీతో చాలామంది డబ్బులు పోగొట్టుకొని సైబర్ మోసాలకు గురవుతున్న క్రమంలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆన్లైన్ రమ్మీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సదరు సంస్థలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయం తీసుకోనుంది. కరోనా లాక్డౌన్ సమయంలో కృష్ణా జిల్లా నూజివీడిలో ఒక బ్యాంకు ఉద్యోగి కోటికి పైగా మోసం చేసి ఐపీ పెట్టారు. ఇంతకీ బ్యాంకు ఉద్యోగి 1 కోటి రూపాయలకు పైగా డబ్బులు ఏం చేస్తారన్నది ఆరా తీస్తే ఆయన ఆన్లైన్ రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకున్నట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. ఈ తరహా మోసాలు ఏపీలో విపరీతంగా జరిగాయంటే ఆన్లైన్ రమ్మీ ఎంత వ్యసనంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి చెక్ పెట్టడానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తూ దశల వారీగా మద్యంపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీపై కూడా నిషేధం విధించి ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ రమ్మీతో మోసపోయిన వారు కేసులు పెడుతున్న పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువగా పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రమ్మీకి బానిసలవుతున్న ఏపీ ప్రజలను కాపాడడం కోసం ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సైతం ఆన్లైన్ రమ్మీ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి. గేమ్ ఆఫ్ స్కిల్స్ పేరుతో ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో దేశమంతటా ఆన్లైన్ రమ్మీ నిర్వహణ జోరుగా సాగుతోంది. ముంబై, బెంగళూరు తదితర కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఆన్లైన్ రమ్మీ వల్ల ఏటా 100 కోట్ల రూపాయలు గ్యాంబ్లింగ్ మాయలో పడి పోగొట్టుకుంటున్నారు ప్రజలు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువత వారికి తెలియకుండానే ఈ ఆన్లైన్ రమ్మీకి బానిసలవుతున్నారు. మొదట్లో ఆన్లైన్ రమ్మీలోకి దిగిన వారు ఆటల్లో గెలుస్తారు. దాంతో వారికి డబ్బు ఆశ చూపించి ఆ తర్వాత క్రమంగా వారి డబ్బులు కొల్లగొట్టే కార్యక్రమం ఆన్లైన్ రమ్మీ ద్వారా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధిస్తూ త్వరలో ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఏపీలో కూడా ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తే ఆన్లైన్ రమ్మీ నిర్వహించే సంస్థలు ఆయా రాష్ట్రాల నుండి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారిని వారి ఐపీ అడ్రస్ను బట్టి ఆటకు అనుమతించకూడదు. ఒకవేళ అలా అనుమతిస్తే సదరు ఆన్లైన్ రమ్మీ సంస్థపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నిషేధం లేకపోయేసరికి ఆన్లైన్ రమ్మీలో డబ్బులు పోగొట్టుకునే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏపీలో ఆన్లైన్ రమ్మీపై నిషేధం విధించి సదరు గ్యాంబ్లింగ్ సంస్థలపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు.